ఓం నమః శివాయ. మనకు ప్రతిరోజు ఎన్నో కళలు వస్తుంటాయి, అందులో కొన్ని పీడ కళలు ఉంటాయి, కొన్ని మంచి కళలు ఉంటాయి. ఈరోజున ఈ వీడియోలో మనము కళలో శివుడు కానీ శివలింగము కానీ కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. శివుడు కానీ శివలింగము కానీ కళలో కనపడటం మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే కానీ శివుడు కళలో సాక్షాత్కరించడం జరగదు. శివుడు కళలో కనపడడం వలన శివుడి యొక్క ఆశీస్సులు మీ మీద సంపూర్ణంగా ఉన్నట్లు భావించాలి. మీరు కష్టాల్లో ఉంటే వాటి నుండి త్వరలో విముక్తి పొందుతారని భావించాలి. శివుడి కృప వలన కష్టాలు తొలగి భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారని అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అష్టైశ్వర్యాలు పొందుతారని అర్థం. ఈ కళ వచ్చిన మరుసటి రోజున శివుడికి అభిషేకం చేయించినట్లయితే శుభ ఫలితాలు తొందరగా చేకూరుతాయని భావించాలి. ఒకవేళ మీరు ఇంతకుముందు శివుడికి ఏదైనా మొక్కులు మొక్కుకొని మర్చిపోయినట్లయితే శివుడు ఈ విధంగా కళలో కనబడి గుర్తు చేస్తారని భావించవచ్చు. కాబట్టి శివుడు కళలో కనబడితే అంతా శుభమని భావించాలి.